జిల్లా గన్నవరంలో మరోసారి భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత మంగళవారం అర్ధరాత్రి సమయంలో సుమారు 4 సార్లు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ భయం నుండి తేరుకోక ముందే మళ్లీ మధ్యాహ్నం సమయంలో గన్నవరంలోని రాయనగర్, గౌడపేటలతో పాటు ఎయిర్పోర్ట్, ముస్తాబాద్, కేసరపల్లి, ఉంగుటూరు మండలం, పెద్దౌడ్పల్లిలో కూడా భూమి కంపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు గన్నవరం పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి ఈ భూకంప తీవ్రతకి చాలా వరకు ఇళ్ళు కానీ ఇంకా వేరే ఏదైనా కూడా కంపించినటువంటి సందర్భం మనందరికీ అనుభవంలోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కొంత ఇబ్బంది పడినటువంటి సందర్భం ఇంతకుముందు ఎప్పుడూ కూడా మన గన్నవరంలో జరిగిన సందర్భం లేదు. ఇదే రకమైనటువంటి అనుభవం గత 10వ తారీఖు రాత్రి 10:30 మధ్యలో అందరూ నిద్రపోతున్న సందర్భంలో భూమిలోంచి శబ్దాలు రావడం, రోడ్డు రోలరు నచ్చినప్పుడు వచ్చే సౌండ్ లాగా అనిపించి మేము కూడా లేచి ఏంటి ఇట్లా వస్తుంది అని చెప్పేసి అనుకున్న అనుభవం మేము ఫీల్ అయ్యాము. ఈ దీనివలన ఇప్పుడు అయితే ఎటువంటి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమన్నా మన ఆస్తి నష్టం కానీ ఏవి జరగనందువల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా సంతోషమే. అయితే ఏంటంటే రేపు ఫ్యూచర్లో, ఫ్యూచర్ అంటే రేపు కానీ ఎల్లుండి కానీ, ఇప్పుడు ఇదే రిపీట్ అయ్యి ఇంకా ఏమన్నా తీవ్రత పెరిగేటువంటి సందర్భం ఉంటే ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది జనాలందరూ కూడా. దీనికి ఏమన్నా అధికారులు ఏమన్నా తక్షణ చర్యలు తీసుకొని ఏమన్నా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. 3 నుంచి 3:30 మధ్యలో గన్నవరం మండల పరిషత్ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ గారి దగ్గర రివ్యూ కని నేను వెళ్ళున్నాను. అదే టైంలో స్పెషల్ ఆఫీసర్ గారు మేము కూర్చుని ఉండగా పెద్ద సౌండ్ రావడం జరిగింది. మా చైర్స్ కింద ఫ్లోర్ కూడా కదిలిన ఫీలింగ్ వచ్చింది. అదే టైంకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా మన అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ ఫోన్ చేశారు. మేడం సబ్ రిజిస్టర్ దగ్గర ఎర్త్క్వేక్ వచ్చింది అన్నారు. వెంటనే మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చింది. మేము రిపోర్ట్ చేసాం, ఇది సెకండ్ టైం ఆల్రెడీ గన్నవరంలో రావడం. 2 రోజుల క్రితం రాత్రిపూట కూడా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళు వెంటనే రెక్టార్ స్కేల్ మీద మాగ్నిట్యూడ్ ఎంత ఉంది అని చెప్పారు. 1.5 మాగ్నిట్యూడ్ తీవ్రత కలిగినటువంటి భూకంపం వచ్చింది. దీని హిస్టరీ అంతా కూడా మేము ఇప్పుడు స్టడీ చేస్తున్నాము అని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే మన ఆఫీసులో టేబుల్స్ కదలటము, మా స్టాఫ్ అందరూ కూడా ఇదే ఎర్త్క్వేక్ ఫీల్ అయి ఉన్నారు. ఏఈ హౌసింగ్ ఆఫీసులో అయితే ఎయిర్లైన్ పగుళ్లు కూడా గోడల్లో కనిపించడం జరిగింది. కౌన్సిల్ అని మనకు ఒకటి ఉందండి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఒక ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఎలా సస్టైన్ అవ్వాలి అనేది. దెర్ ఇస్ అ బిల్డింగ్ టెక్నాలజీ, ఇంజనీర్స్ కూడా ఉంటారు మనకి, ఏ టెక్నాలజీ ప్రకారం ఇల్లు కట్టుకుంటే మనం సస్టైన్ అవ్వచ్చు అనేది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అలాంటి టెక్నాలజీ అసిస్టెన్స్ మనం డెఫినెట్లీ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ నుంచి మాత్రం మనం తీసుకోగలుగుతాం ఇన్ ఫ్యూచర్. కృష్ణ.